రంగురంగుల వస్త్రం వేసే నేతన్నా, ఏ అంగులేదు నీ బతుకుల్లో నా ఎందన్నా. రంగురంగుల వస్త్రం వేసే నేతన్నా, ఏ అంగులేదు నీ బతుకుల్లో నా ఎందన్నా. ఇంటి నిండా ఇక్కతు సీరల్, ఇల్లాలు ఒంటి మీద ముతక సీరల్, ముందు పల్లెవులో పరమాన్నం నా తినలేవు ముద్దైనా. తొక్కి తొక్కి పాకోడి శక్కల్, అరిగిపోయే నీ కాలి పిక్కల్, ఆ పారెను ప్యాషను బట్టల మోజున కూలిపోయిన కూలన్నా. గోసా నీదెంత గోసా, గుండె శర్వాయ వెంకటేశ, గొడ్డోలే కష్టపడ్డా తీరనే లేదు సిన్నాస. లగ్గం అయిన సంధి నిన్ను చూస్తున్నా వెంకటేశ, ఆ మగ్గాన్నే అంటుకొని ఎరిగిపోయింది ఎన్ను పూస. కుల వృత్తి పైన ప్రేమతో నీ అయ్యా బుచ్చయ్యా, బల్లెక్కు చక్కగా వంపక బట్టలు నేయ నేర్పెనయ్యా. ఉక్కు పాలతో పాటే నీకు అమ్మా సిద్ధమ్మా, ఆ మగ్గం అంటే ఏమిటో వివరించి చెప్పెనయ్యా. సుంచే కదలకపోతే కంచం నిండదుగా, దోనుగే నీ దోస్తు ఆ సట్టరే సుట్టమట. కండలు కరిగించి ఆ కండెలు నేస్తివిగా, చేసిన కష్టం అమ్మగా ఆశగా చూస్తివిగా. పెళ్ళికెదిగిన బంగారు తల్లి, కొడుకు చదువుకై పట్నానికెళ్ళి, నువ్వు పంపే పైసల కోసం అమ్మకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నాడే సప్పుడు చేసే శబ్దం దాచి పెడుతుంది నీ గుండె యుద్ధం. నువ్వు గొంతేజించి మొత్తుకున్నా నీ గోసెవడు వింటాడు. అవునాల పిల్లలంటారే మన రైతన్న నీ తన్న, అలా ఆకలికే కలుసెవులకు ఎక్కవు ఎందుకు ఈ దేశాన. పత్తిని పండించే వాడేమో పాడ మీద ఊరేగే, ఆ పత్తిని వస్త్రం నేసిన వాళ్ళు దిక్కులేని పచ్చులాయే. అగ్గి పెట్టేలో పట్టిస్తివి ఏడు గజాల పట్టు చీర, భరతమాతకు ఆవరణం చేనేత పూతలేరా. రెడీమేడు బట్టల అడివిడి పై పై ప్లాస్టిక్ ఫ్లవరేరా. నీ స్వహస్తాలతో నేసిన వస్త్రమే సహజమైన పూరా. మేలిమి బంగారానికి మకిలి అంటదురా, నల్లని మబ్బులు కమ్మితే సూర్యుడు దాగడురా. రేపటి తరముల చూపు మూలల వైపెనురా, సాలెల మగ్గం మళ్ళీ తల ఎత్తి చూస్తుందిరా. పత్తి పువ్వంటి మెత్తాని మనసు, ఇరుగిపో నీకు రా వెంకటేశు. మంచి రోజులు సుంచుకు వస్తాయి మళ్ళీ కొంచెం ఆగు బాసు. తాత ముత్తాత లేసిన పాట, నేను పాడిన నేతన్న పాట, దైవ బలమే తోడై చేనేత బతుకుల్లో ఎగసి పడును సొగస. అందరిది పెగు బంధం అయితే మనదేమో పొగు బంధం, బంగారు వస్త్రాలు నేసేటి బతుకుల్ల లేదే అందం సందం. ఆ మా తండేయుడు సల్లగా చూడడ ఏదో ఒకనాడైనా, అన్న ఆ చిన్న ఆశే మా చేనేతల ముందుకు నడిపించేనా. అప్పుడే అన్నం తినడం మొదలెట్టిన పాపాయికి గోల్డ్ స్పూన్తో పెట్టడం వలన అంతస్తు తెలియవచ్చేమో కానీ గోరుముద్దల్లోనే ఆత్మీయత ఉంటుంది. లోపలున్న సరుకు ఎన్ని లోపాలున్నా పైనున్న ప్యాకింగ్ చూసి మనం వేలకు వేలు తగిలేస్తాం, కానీ చెమట చుక్కలతో చెక్కిన ఓ చేనేతన్న వస్త్రాన్ని కొనడానికి నామోషి ఫీల్ అవుతాం. ప్రాణం కన్నా విలువైన మన మానాన్ని కాపాడిన మగ్గాల శారలన్నీ మార్చురీ గదలవుతున్నాయి.
అభివృద్ధి అప్డేట్ అనేది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ అది అమ్మను మర్చిపోయేంత మాత్రం కావద్దు. చేనేత అంటే మన అమ్మ, అది మన మూలం. మన జాతీయ నేతలు, మన జాతీయ జెండాల నుండి మన ముత్తాత అవ్వదాకా ఎవరైనా మనకు ఆ వస్త్రాల్లోనే గుర్తొస్తారు, కానీ ఆ వస్త్రాలు నేసిన చేతుల్ని ఏ హృదయమూ గుర్తిస్తలేదు. మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, కులం అనే విషవృక్షాలు పెరిగి పెద్దవుతున్నా కులవృత్తులు అనే కొమ్మలు ఎందుకు విరిగిపోతున్నాయి? వీలైతే కొంచెం అటు ఇటు మార్చి కులాలను చంపేద్దాం, ఆ వృత్తులను మాత్రం బతికించుకుందాం.